హాయ్ అండి, నేను లావణ్య. ఈరోజు నేను మీకు మటన్ బిర్యానీ ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలో పక్కా కొలతలతో చూపించబోతున్నా. ముందుగా దీనికోసం 1/2 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అనాస పువ్వు తీసుకుంటున్నాను, కొద్దిగా బగార పువ్వు తీసుకున్నాను, 3 లవంగాలు, 3 ఇలాచీలు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, 2 స్పూన్స్ ఆయిల్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్కి పట్టే విధంగా చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మటన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. టైం లేకపోతే 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే 4 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి 1 అవర్ ముందు రైస్ని నానబెట్టుకోవాలి. నేను 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాటర్ వేసి కడిగేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసిన మటన్ని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులోకి మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలండి. నేనైతే కుక్కర్లోకి ఆయిల్ ఏం తీసుకోలేదు, అదే ఆయిల్తో ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి, మటన్ అనేది ఫ్రై అవ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ని వేడి చేసి యాడ్ చేసుకోవాలండి. వేడి వాటర్నే యాడ్ చేసుకోవాలి, చల్లటి వాటర్ని యాడ్ చేసుకుంటే మటన్ గట్టిగా అవుతుంది కాబట్టి వేడి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 6 విజిల్స్ అంటే మటన్ అనేది దాదాపు 90% వరకు కుక్ అవ్వాలి. నేను తీసుకొచ్చిన మటన్ అయితే 6 విజిల్స్కి కుక్ అవుతుంది కాబట్టి నేను 6 విజిల్స్ పెడుతున్నానండి. 6 విజిల్స్ తర్వాత మటన్ చూడండి ఏ విధంగా కుక్ అయిందో, ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని చూద్దామా మటన్ పీస్ ఏ విధంగా కుక్ అయిందో. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. నేను తీసుకున్న 1/2 కేజీ రైస్ 1 గ్లాస్తో 1.5 గ్లాస్ అయిందండి. 1.5 గ్లాస్ రైస్కి నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 3 బగారాకులు, 2 యాలకులు, 2 లవంగాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా కూడా తీసుకుంటున్నానండి. గరం మసాలా ఈ విధంగా పౌడర్ వేయడం వలన మంచి ఫ్లేవర్తో రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కవర్ చేసుకోవాలి. చూద్దామా రైస్ ఏ విధంగా కుక్ అయిందో. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి చూద్దామా ఏ విధంగా కుక్ అయిందో. రైస్ అనేది మనం తీసుకున్న రైస్ 90% వరకు కుక్ అవ్వాలండి. మటన్ కూడా 90% వరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు నేను 3 పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక లేయర్గా రైస్ని వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రైస్ పైన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరని మళ్ళీ ఒక లేయర్గా వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్గా రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ మీద మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మిగిలినవన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు 2 అవర్స్ పాటు నానబెట్టిన జీడిపప్పును పైనుండి ఇలా వేస్తున్నానండి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు ఘీని వేస్తున్నాను. మీ ఇష్టమండి, ఆప్షనల్, ఘీ వేసుకుంటే వేసుకోవచ్చు. కానీ ఘీ వేసుకుంటే మంచి ఫ్లేవర్తో బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుందండి, అందుకనే ఘీ వేశాను. ఓకేనండి, మటన్ బిర్యానీ రెడీ అయింది. ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామా. చూడండి, ఈ విధంగా గరిటతో తీస్తే ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఇలా ఉంటే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఓకేనండి, దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మటన్ పీస్ ఏ విధంగా కుక్ అయిందో ఒక్కసారి చూద్దామా. చూడండి, మటన్ పీస్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా చుంచితే చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఓకేనండి, మటన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే 2 స్పూన్స్
ఆయిల్తో ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీగా కూడా మటన్ బిర్యానీ పక్కా కొలతలతో రెడీ అయిందండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.